ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిండు. సో ఎందుకు ఏసీబీ కేసు నమోదు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? పేపర్లకు ఇచ్చి, టీవీలకు ఇచ్చి, ఛానళ్ళకి ఇచ్చి, క్వశ్చన్ మార్కులు పెట్టి, ఆశ్చర్యార్థకాలు పెట్టి, ఇవన్నీ ఎందుకు పంచాయతీలు? వెన్ యూ నోటీస్డ్ దట్ దెర్ ఈస్ సమ్ డిస్క్రిపెన్సీ, వై కాంట్ యూ రిజిస్టర్ ఏ కేసు ఇమ్మీడియట్లీ? ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వం లోపల ప్రత్యేక సలహాదారుడుగా రిటైర్డ్ అయిన తర్వాత లబ్ధి పొందినాడని మనం ఆరోపించినటువంటి వ్యక్తులు తిరిగి సర్వీసులో ఉన్నటువంటి సందర్భం లోపల డిఓపిటీ నిబంధనలకు వ్యతిరేకంగా తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకున్నట్టు మీకు ప్రాపర్గా డాక్యుమెంట్ కనబడుతుంది, సోషల్ మీడియాలో కనబడుతుంది, అన్ని వాట్సాప్ గ్రూప్లలో మీరే ప్రమోట్ చేస్తారు. ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే యాక్షన్ జీరో. ఏం యాక్షన్ తీసుకోవాలనే దగ్గర ఊగిసలాడతారా? ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ధరణి పేరిట అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు మన నోటీస్కి వస్తే వెంటనే విచారణ ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారంలోకి వస్తే అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని అంతు చూస్తా అని చెప్పిండు. ఇలా మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఆడున్నాడు, టీఎస్పీఎస్సీకి చైర్మన్ అయి కూర్చున్నాడు. అసలు ధరణిని తెచ్చి పేద ప్రజలకు కష్టం తీసుకొచ్చిర్రు, మేము ధరణినే మొత్తం తీసేస్తాం, భూమాతను తీసుకొస్తాం, భూమిని కాపాడుతాం, పేద రైతులకు అండగా ఉంటాం, తప్పు చేసినని శిక్షిస్తాం. మరి తప్పు శిక్ష ఎడికెళ్ళి మొదలు కావాలి? చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గర మొదలు కావాలి? మొదలు కాలేదు. ఒకరోజు ఫస్ట్ పేజీ బ్యానర్ ఐటమ్, నెక్స్ట్ సెకండ్ డే హెటిరో సంస్థకు ఇచ్చినటువంటి భూముల మీద దర్యాప్తు, ఒక ఆశ్చర్యార్థకం, ఒక క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ దిస్? రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించమని. అప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పు చేసింది, తప్పుడు జీవోలు ఇచ్చింది, మీరు అధికారంలోకి వచ్చి 45-50 రోజులు అవుతుంది, ఎందుకు తడబడుతుర్రు? ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అధికారులకు ప్రాపర్గా డైరెక్షన్స్ ఎందుకు ఇస్తలేరు? కేసు నమోదు చేసినాం, హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ మీద కేసు నమోదు చేసినాం. ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిలో పోయిది ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టుండ్రి. 75 గజాల లోపల ఇచ్చిన 59 జీవో మీదనేమో రిజిస్ట్రేషన్ లాపం అని చెప్తారు, కానీ హైకోర్టు పునః సమీక్షించమని చెప్పిన తర్వాత అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పనులు నడుస్తుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టడానికి మనం ఇష్టపడతలేము. 8,000 కోట్ల భూమి అది, మీరే చెప్తా ఉన్నారు 1,000 కోట్ల భూములని పత్రికలకు లీకులు ఇచ్చి వార్తలు రాపిస్తా ఉన్నాం. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఎందుకు హెటిరో సంస్థకు ఇచ్చినటువంటి భూమి ఇల్లీగల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో మనకున్న అభ్యంతరం ఏంది? అంటే ఇంకేమైనా మాట్లాడుకుందాం అనుకుంటురా? వాట్ ఈస్ ద రీజన్ వై ద కేసెస్ ఆర్ బీయింగ్ పెండింగ్? ఒక ఐఏఎస్ గురించి చెప్పాల్సిందంటే ఒక 100 మంది గురించి చెప్పవచ్చు. సోమేష్ కుమార్ గారు అంతే, రజత్ కుమార్ అయితే మీరు బాగా చెప్పిన కాళేశ్వరంలో ఇంజనీరింగ్ చీఫ్గా ప్రత్యేక అధికారిగా ఉన్నాడు, బిడ్డ పెళ్లి చేసిండు, తాదికృష్ణ వాళ్ళ బిల్లు కట్టిర్రు, బిల్లు కట్టినోడు కంపెనీ కాంట్రాక్టరు, దెన్ వెర్ ఇస్ ద యాక్షన్? ఒక బ్యూరోక్రాట్ మీద కూడా యాక్షన్ ఎందుకు లేదు? రఘునందన్ రావు ఏ టోన్లో మాట్లాడిండు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే టోన్లో మాట్లాడిండ్రు. ఏం చెప్పిర్రు? బీహార్ బ్యాచ్ అంతా దోసుకపోతుంది అన్నారు. దెన్ వెర్ ఇస్ ద యాక్షన్? బీహార్ వాళ్ళ మీద లేదు, ఆంధ్ర వాళ్ళ మీద లేదు, తెలంగాణ వాళ్ళ మీద, దొంగల మీద ఎవరి మీద యాక్షన్ ఎందుకు లేదు? ఇది భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. కేసు నమోదు చేయడానికి మీకు ఎంత సమయం కావాలి? ఎందుకు వీళ్ళందరూ? రజత్ కుమార్ అట్లే ఉన్నాడు, సోమేష్ కుమార్ అట్లే ఉన్నాడు. ఇంకా దారుణం ఏంటంటే అరవింద్ కుమార్ గారు ఏమైంది? ఓఆర్ఆర్ మీద రేవంత్ రెడ్డి గారు మీకు నాకు ఇద్దరికి లీగల్ నోటీస్ ఇచ్చింది కదా, ఇదే అరవింద్ కుమార్ అనే సారు. ఓఆర్ఆర్లో టోల్గేట్లో అవకతవకలు జరిగినాయంటే చెరో 1,000 కోట్లకి నోటీస్ ఇచ్చింది కదా. సో వాట్ ఈస్ ద యాక్షన్ దిస్ గవర్నమెంట్ హాజ్ ఇనిషియేటెడ్ ఆన్ ఓఆర్ఆర్? ఉత్తర అరవింద్ కుమార్ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినాం, అయిపోయిందా? చేతులు దులిపేసిరా? సోమేష్ కుమార్ గారు, రజత్ కుమార్ గారు, అరవింద్ కుమార్ గారు, రిటైర్డ్ అయిపోయిన వెంకటరామరెడ్డి సారు రింగ్ రోడ్ వంకలు తిప్పుతారు, రింగ్ రోడ్ టోల్ గేట్లు అమ్ముకుంటారు, నియో పోలీస్ పక్కన 100 కోట్లకు ఎకరంగా ఉంటారు, మీరు బ్యూరోక్రాట్లా ఇంకా బందిపోట్లా? ఎడికెళ్ళి వస్తున్నాయి మీకు ఈ పైసలన్నీ? ఏం చేస్తారు వీళ్ళంతా? ఒక ఆయన రిటైర్డ్ అయ్యి కాళ్ళు మొక్కి కలెక్టర్ పోయి ఎమ్మెల్సీ అవుతాడు, ఇంకొక ఆయన రిటైర్డ్ అయ్యి కాళ్ళు మొక్కి చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన పోయి ప్రత్యేక సలహాదారుడు అవుతాడు. ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం సంబంధం లేకపోతే
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన బ్యూరోక్రాట్లు వాళ్ళు తీసుకుపోయి ఎవరికైతే పంచినారు మనం అలిగేషన్ చేసినాము. కేసీఆర్ కుటుంబానికి అక్రమాలలో వాటాలు ఉన్నాయని చెప్పినాము. వాటి అన్నింటిలో అసలు విచారణ మొదలు కాకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా ప్రవర్తిస్తున్నాయి అనుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఈ బేరసారాలు ఇట్లే కొనసాగించుకొని పార్లమెంట్ ఎన్నికల లోపల లబ్ధి పొందేటందుకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసినట్టు కనబడుతుందేమో తప్ప ఏంది కూడా గ్రౌండ్ లోపల పని కనబడతలేదు అనేది ఒక బాధ కనబడుతుంది. కొల్లూరు దగ్గర ఎలక్షన్ల కంటే ముందు ఎన్నికల కోడ్ కంటే ముందు ఆగభాగం వచ్చి 2 BHK ఓపెన్ చేసిపోయారు. కేసీఆర్ నగర్ అని బోర్డు పెట్టారు. అరే ఇవాళ దాకా ఒక్క ఇల్లు అన్న లబ్ధిదారులకు ఎంపిక వేసి ఇచ్చిందా కాంగ్రెస్? ఒక్కలా నుంటురా దాంట్లో? దాన్ని మీరు తీసుకున్న బ్యాంకులో ఎంత, ప్రతి నెల కడుతున్న వడ్డీ ఎంత? రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళు గుడిసెలు ఉండే వాళ్ళని తీసుకుపోయి కట్టిన ఇళ్ళకి ఏడాదికోసారి 5 సార్లు రంగులు వేసారు ఆ బిల్డింగ్లకి. రంగులు వేసిన బిల్డింగ్లకి ఇంకో 2000 ఇళ్ళు కొత్త తయారవుతాయి. ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనానికి ట్రస్టీగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పని విషయం లోపల కూడా నిజాయితీగా అడుగులు వేస్తలేదేమో అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కనబడుతుంది. మాటలేమో బాగా చెప్తా ఉన్నారు, రేపే వీళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది, ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు, కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినాక ఇవాళ దాకా సప్పు లేదు. చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీరు అవినీతి ఆరోపణలు చేశారు. ఒకరి మీద కేసు నమోదైందా? ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా? ఎప్పుడు పడుతుంది మీ తొలి అడుగు? ఎప్పుడు పడుతుంది మీకు ఈ బ్యూరోక్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది? నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా. చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి. ఎకరాలలో కొనుక్కొని గజాలలో ఎట్లా అమ్ముకోవాలో నాకు బాగా తెలిసిన వాడిని, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. నేను సూటి ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, జూన్ 2, 2014 నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజుసరికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములెంత, అలగేట్ చేసిన భూములెంత, దానమిచ్చిన భూములెంత, ధరణిలో గయాబు చేసిన భూములెంత, రిటైర్డ్ అయిన ఐఏఎస్లకి మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్లు రాసిన ఐఏఎస్లకి అప్పనంగా కట్టబెట్టినటువంటి భూములెంత, అనకొండలెంత, రాసకొండలెంత, వీళ్ళ మీద ఏమైనా విచారణ చేస్తారా? పూర్వ శ్వేతపత్రం ఇస్తారా? 6 ఫిబ్రవరి ఎప్పుడో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎంతసేపు మాటలు చెప్పి పేపర్లకి సోషల్ మీడియాలకి లీకులు ఇచ్చి వదిలేస్తారా? తప్పు చేసింది చంద్రశేఖరరావు చెప్పినట్టు తనయుడైనా తనయైనా జైల్లో పెడతామని ఆయన చెప్పిండు, ఆయన ఏడిపోతాడో కాలం నిర్ణయిస్తుంది. మీరేం చేస్తారో చెప్పండి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశానాలు అమ్ముకున్నారని చెప్పినాం, నో సౌండ్. అధికారంలోకి వచ్చినాక రీసౌండ్ లేదు, యాక్షన్ లేదు. ఎంఆర్లో తెలంగాణ రైతుల భూములు వద్దునే అని అంత ఎత్తగిరినం తెలంగాణ ఉద్యమంలో. 10 ఏళ్ళు తెలంగాణ సర్కార్లో ఎంఆర్ ప్రాపర్టీస్ గానే ఉన్నాయి. దాన్ని కొత్త కొత్త బంగ్లాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కట్టుకుంటూనే ఉన్నారు. లాంగ్ ఆయిల్స్ ఏమైనా తెలియదు, వక్ఫ్ భూములు ఆస్తులు ఏమైనా తెలివై, పద్మాలయ స్టూడియోస్ ఏమైతున్నాయో తెలివై, గుట్ట తిరుగుతుంటే ఆ కోర్టులు జడ్జిలు ఉండేటువంటి ఇళ్ల పక్కన భూములు ఎడిపోతున్నాయో తెలుస్తలేవు. వీటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా లేదా? లేదా నిజాయితీగా శ్వేతపత్రం ఇచ్చి అసెంబ్లీలో ఎవరు దోషిలో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా వాళ్ళు ఇచ్చారు మేము వచ్చినాం మాకేమిస్తారని లెక్కలు సెటిల్ చేసుకుంటారా? ఇది తెలంగాణ సమాజం నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి దీన్ని దయచేసి జూన్ 2, 2014 నుంచి ఇవాళ దాకా హెటిరోని తప్పు పట్టిర్రా, లాంగ్కోని తప్పు పట్టిర్రా, పద్మాలయాను తప్పు పట్టిర్రా, ఎంఆర్ గురించి మాట్లాడినరా, రాఘవేంద్రరావు గారి భూముల గురించి మాట్లాడినరా, అసలు ఏం చేస్తాం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? పెద్దల చేతుల్లోకి అప్పనంగా పోయినటువంటి భూముల విషయంలో నిజాయితీగా కేసులు నిర్ధారించి వాళ్ళ మీద అప్రాప్రియేట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా? లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోపల ఈ కేసులన్నీ మీడియా మిత్రులకు లీకేజ్ ఇచ్చి ఆ తర్వాత ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు జరుగుతున్నాయా? ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాలని కోరుకుంటుంది.